ఫస్ట్ క్వశ్చన్. ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్వన్ మిషన్ అనేది దేన్ని అధ్యయనం చేయడానికి రూపొందించారు? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి నక్షత్రాలు, ఆప్షన్ డి గ్రహశకలాలు. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ ప్రైవేట్ సంస్థతో కలిసి ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా అనే మైక్రోసైట్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ మేక్ మై ట్రిప్, ఆప్షన్ బి అగోడా, ఆప్షన్ సి బయో, ఆప్షన్ డి ర్యాపిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మేక్ మై ట్రిప్. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ జీవిత బీమా సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఎం కన్నయ్య, ఆప్షన్ బి ఆర్ దొరైస్వామి, ఆప్షన్ సి ఆర్ మోహన్ పరావతి, ఆప్షన్ డి టి అఖిలేష్ కుమార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్ దొరైస్వామి. నెక్స్ట్ క్వశ్చన్. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రుణాలు డిపాజిట్ వృద్ధి శాతంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆప్షన్ సి కెనరా బ్యాంక్, ఆప్షన్ డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో సంత్ రవిదాస్ కోసం ఆలయం స్మారకానికి శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇంజనీరింగ్ బృందం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీ 1లో ఎక్సలెన్స్ రీ ఇంజనీరింగ్ కింద బంగారు పథకం గెలుచుకుంది? ఆప్షన్ ఏ బెల్, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి డిఆర్డిఓ, ఆప్షన్ డి నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్. విభజన భయాందోళనల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఆగస్టు 15, ఆప్షన్ బి ఆగస్టు 14, ఆప్షన్ సి ఆగస్టు 20, ఆప్షన్ డి ఆగస్టు 12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆగస్టు 14. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఆయుధాల చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1959, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1957. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1959. నెక్స్ట్ క్వశ్చన్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ రాష్ట్రానికి రాజకీయ విభాగం పేరు?
ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి అసోం, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి నాగాల్యాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో పిఎం ఈ బస్ సేవా పథకం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది? ఆప్షన్ ఏ 2030, ఆప్షన్ బి 2037, ఆప్షన్ సి 2040, ఆప్షన్ డి 2045. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2037. నెక్స్ట్ క్వశ్చన్. యూడిజిఐఎం పోర్టల్ను ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ ఎస్బీఐ, ఆప్షన్ బి ఆర్బీఐ, ఆప్షన్ సి పిఎన్బి, ఆప్షన్ డి బిఓబి. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆర్బీఐ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్మీ ఏ గ్రామంలో భగత్ బ్రిడ్జిని నిర్మించారు? ఆప్షన్ ఏ లేహ్, ఆప్షన్ బి దన్నా, ఆప్షన్ సి శ్రీనగర్, ఆప్షన్ డి జమ్మూ. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దన్నా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ప్రాజెక్ట్ 17 ఏలో భాగంగా నిర్మించిన మొదటి యుద్ధనౌక ఏది? ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ నీలగిరి, ఆప్షన్ బి ఐఎన్ఎస్ హిమగిరి, ఆప్షన్ సి ఐఎన్ఎస్ ఉదయగిరి, ఆప్షన్ డి ఐఎన్ఎస్ మహేంద్రగిరి. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ నీలగిరి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన పిఐబిఓటి ఏ దేశానికి చెందిన హ్యూమనైడ్ రోబో? ఆప్షన్ ఏ దక్షిణ కొరియా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి యూకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో మొదటి డ్రోన్ కామన్ టెస్టింగ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఒడిశా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం గ్రామీణ మిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తెలంగాణ. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గోవా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్జానిస్ కరిన్స్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ బాలి, ఆప్షన్ బి ఉక్రెయిన్, ఆప్షన్ సి లాట్వియా, ఆప్షన్ డి బెలారస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లాట్వియా. నెక్స్ట్ క్వశ్చన్. ముష్క్ బిడ్జ్ బియ్యానికి భౌగోళిక సూచిక
జీఏ ట్యాగ్ను పొందింది. ఈ బియ్యం ఎక్కడ పండిస్తారు? ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి లడఖ్, ఆప్షన్ డి బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఫుట్బాల్ దిగ్గజం హబీబ్ మరణించాడు. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ ఏ అసోం, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వకర్మ పథకాన్ని దేశంలోని ఏ వర్గం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం? ఆప్షన్ ఏ ఎస్సీ, ఆప్షన్ బి ఎస్టీ, ఆప్షన్ సి ఓబీసీ, ఆప్షన్ డి మైనారిటీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఓబీసీ. నెక్స్ట్ క్వశ్చన్. నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజేష్ నంబియార్, ఆప్షన్ బి రవ్నీత్ కౌర్, ఆప్షన్ సి సింధు గంగాధరన్, ఆప్షన్ డి మాధవీపురి బచ్. యువర్ టైమ్ స్టార్ట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సింధు గంగాధరన్. నెక్స్ట్ క్వశ్చన్. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది? ఆప్షన్ ఏ క్రీడలు, ఆప్షన్ బి ఆర్థిక వ్యవస్థ, ఆప్షన్ సి సామాజిక సేవ, ఆప్షన్ డి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ నమన్ కింది వాటిలో ఎవరికి సంబంధించింది? ఆప్షన్ ఏ క్రీడాకారులు, ఆప్షన్ బి చేతి వృత్తుల వాళ్ళు, ఆప్షన్ సి సైనికులు, ఆప్షన్ డి మత్స్యకారులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సైనికులు. నెక్స్ట్ క్వశ్చన్. మాలవీయ మిషన్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయులకు శిక్షణ, ఆప్షన్ బి పాఠశాలల ఆధునికీకరణ, ఆప్షన్ సి శాస్త్రరంగ పరిశోధన, ఆప్షన్ డి పైవేవీ కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయులకు శిక్షణ.